నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రాలజీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా తరచుగా మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి నిద్ర అనేది కూడా సరిగా పట్టదు. ఒకవేళ కళ్ళు మూసుకొని ఉంటారు కానీ అసలు ఏదో ఊహారూపంలో ఆలోచన ఎక్కువగా ఇస్తుంటారు. తద్వారా ఏంటంటే వారికి ఆరోగ్యము ఎప్పుడూ ఏదో ఒక సమస్యగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. మానవుడికి ఎంత కోటి సూర్యుడైనా, ఎంత మధ్యతరగతివాడైనా, ఎంత లేనివాడైనా కూడా నిద్ర అనేది కూడా తప్పకుండా మానవుడు మినిమం ఒక 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవలసింది. 8 గంటలు ఎవరైతే నిద్రపోరో వారికి ఎప్పుడు కూడా తరచుగా అనారోగ్యం, లేజినెస్ అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది. అయితే ముఖ్యంగా నేను గమనించిన విషయం ఏంటంటే, ఇవి ఎక్కడా నోట్ పుస్తకాలలో ఎక్కడైనా కూడా లిఖించలేదు. ఇది నేను కేవలం కనుక్కున్నటువంటి ఈ విషయం మాత్రమే. నేను ఎలా కనుక్కున్నానంటే, నా దగ్గరకు వస్తారు, వచ్చి సార్ నాకు నిద్ర పట్టట్లేదు, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాను, అప్పుల బాధ, గొడవలు, పోట్లాటలు, బంధుత్వాల మధ్య విరోధాలు, ఇవన్నీ కూడా వచ్చి నాకు నిద్ర పట్టట్లేదు అంట. కొందరు మా పిల్లవాళ్ళు బాగా చదువుకోవట్లేదు, వాడు చెప్పిన మాట వినట్లేదని వాడి జాసలో పడి నిద్రపోరు. కొందరు ఇల్లు కట్టుకోవాలి, వాహనాలు కొనుక్కోవాలి, ఇల్లులో ఉండాలి, అమ్మాయి పెళ్లి చేయాలి, భూములు కొనుక్కోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, కొంతమంది రకరకాల ఎన్ని కొన్ని వేల మంది లక్షల మంది ఇప్పటి వరకు నా దగ్గర ఇలాంటి విషయాలు చెప్తూనే ఉన్నాను. అయితే వీళ్ళందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. ఆ డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ నేను సిస్టంలో ఒక పక్కన వేసుకుంటాను. ఒక సెంటెన్స్ ఫామ్ కాగానే మొత్తం టోటల్గా ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు నేను చూసిన 15,000 మంది ఉన్నారనుకోండి, 15,000 మందిలో ఎంతమంది ఇలాంటి సమస్యలు చెప్తున్నారు, వాటిని పక్కన పెట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ను తీస్తే వీరు ఒక సైడ్కి వస్తారు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ తేదీలలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా మెలుగుగా ఉంటారు, నిద్రపోతున్నా కూడా మెలుగుగా ఉండి తరచుగా అనారోగ్యం ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. మరి దానికి చక్కటి చిట్కా కూడా ఉందండి. అదేంటంటే, మన జాతకాన్ని మనం పరిశీలన తీసుకొని మన పేరులో సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంగా మనం చేంజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు కానీ, ఈ నిద్ర పడకపోవడం కానీ, ఆర్థిక అభివృద్ధి ఒకదాని మీద ఒకటి లింక్ అయి ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది ఆర్థికంగా అప్పులతో బాధలు ఎక్కకపోతున్నాను నిద్రపడ్డారు. ఈ న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకొని మనం సెట్ చేసుకున్నామంటే అప్పులు తీరడానికి ఒక మార్గాన్ని అన్వేషించి పెడుతుందండి మన పేరు. అప్పుడు మనం నిద్రపోవడానికి ఆస్కారం ఉందంటే దానికి దగ్గర లింక్ ఉండండి కదా. ఉదాహరణకు ఒక అమ్మాయికి వివాహం కావట్లేదు, 15 అంటే ఎన్ని సంవత్సరాలు, ఒక 10-15 సంబంధాలు వచ్చినప్పుడు చూసినా కూడా వాళ్ళు మెచ్చట్లేదు, వీళ్ళు మెచ్చట్లేదు అంటున్నారండి. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బాగా టెన్షన్, ఇంకెప్పుడు అయిపోతుంది, ఏజ్ బాగా అయిపోతుంది ఆ అమ్మాయికి అని చెప్పేసి వాళ్ళకి ఆలోచన ఉంటుంది. అప్పుడు మనం ఈ యొక్క న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కరెక్షన్ చేసుకున్నట్టయితే ఈ అమ్మాయికి వీళ్ళ తల్లిదండ్రులకు లింక్ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈవిడ ఆ సమస్య నుండి బయటపడడానికి ఫస్ట్ ఆ అమ్మాయికి మంచి సంబంధం దొరికే విధంగా చేస్తుంది ఈ నెంబర్స్. ఆ తర్వాత అమ్మాయికి వివాహం కూడా వీళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాడు. ఇది చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా డెవలప్మెంట్ కావాలంటే కొందరు పుట్టుకతో, అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళింట్లో వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ జన్మించడంతో వారు అదృష్టవంతులవుతారు. రకరకాలుగా ఉంటాయండి, ఒకటి కాదు రెండు కాదు. కొందరు స్థలాలు కొనుక్కుంటే అదృష్టవంతులు, కొందరు ఇంట్లో ఉన్నటువంటి దిక్కులను బట్టి వారు అదృష్టవంతులవుతారు. ఇట్లా రకరకాలుగా అదృష్టం అనేది కూడా తప్పకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంలో కలుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే నేను చెప్తున్నటువంటి తేదీలలో ఉంటున్నారు, కొంత నిద్ర అనేది కూడా తక్కువగా ఉండడం, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడం కూడా జరుగుతుంది. 1-10-19-28, 3-12-21-30, 5-14-23, 7-16-25, 9-18-25 ఈ తేదీలలో ఉంటున్నటువంటి వారికి కొంత తరచుగా అనారోగ్యంతో గురవుతూ రాత్రి వేళల్లో నిద్ర అనేది కూడా సరిగా పోక చాలా వరకు కొంత మనస్సు ప్రశాంతంగా ఉండకుండా మీరు బాగా ఆలోచిస్తారు. కాబట్టి ఆ నిద్ర అనేది కూడా సరిగా పడక అనారోగ్యం కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటికి చక్కటి పరిష్కార మార్గం ఏంటంటే మన పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని కొంతవరకు సరి చేసుకున్నట్టయితే నేను చెప్పడం కాదంటే మీరే ఒకసారి చూస్తే తెలుస్తుందన్నమాట. నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది ఎందుకు కామెంట్ చేయండి.
సర్వే జనా సుఖినో భవంతు.